ఇప్పుడు రాజధాని తరలిపోతుంది, అనంతపూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఇక ఉండదు అంటున్నారు కదా, ఉంటుందంటారా మీరు? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందా హైవే? ఖచ్చితంగా ఉంటుందా? అదే మార్పు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా తీసుకుంటారు, ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారే తప్ప ప్రజలకు చిన్న ఇబ్బంది కలిగి. జగన్మోహన్ రెడ్డి గారు అకుంఠిత దీక్షతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కూడా ఖచ్చితంగా పనిచేస్తున్నారన్న. కానీ ఎటొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరే బాగోలేదు, మంత్రుల యొక్క పనితీరు బాగోలేదని ఇక్కడ విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది ప్రభుత్వంలో. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందంతా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే అంటున్నారు. ఒక చిన్న మాట, ఇవి మాట్లాడేది టీడీపీ నాయకులు మాత్రమే, కొంత అసహనంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అనే వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు పాలన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఆ క్రేజీ అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే. నందిగం సురేష్దో ఇంకో ఎమ్మెల్యేది ఇంకో ఎంపీ, మీ వ్యవహార శైలి వల్లే అనంతపురం జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో పట్టుదలను విక్రమార్కలా తీసుకొచ్చిన కియా పరిశ్రమ కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు కదా. ఒక కియా ప్రతినిధులు చెప్పినప్పటికీ కూడా లేదు లేదు అలాంటి తమిళనాడుకి వెళ్తున్నట్లు ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పినా కూడా లేదు, అదంతా కూడా ఒత్తిడి చేసి మాట్లాడించారు, వారితో ఒత్తిడి చేసి మాట్లాడించారు వైసీపీ వారు, మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు ఒత్తిడి చేసి మాట్లాడించారు ఖచ్చితంగా తరలిపోతుందని టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, వీరి యొక్క వ్యవహార శైలిని అనేసి. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గారు మన ఎంపీ గారు టీడీపీ ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు. తరలిపోతుంది ఎక్కడ చూశారంటే నేను మీడియాలో పేపర్ కటింగ్లు చూశానని చెప్పాడు ఆయన. మిథున్ రెడ్డి గారు దానికి అబ్జెక్ట్ చేస్తూ, నేను ఇవాళ కియా మోటార్ ఎండితో మాట్లాడా, అదేం లేదు సార్, అదంతా ఫేక్ న్యూస్ అన్నారు. వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, వాళ్ళు మాకు భయపడో మేము చేసే ఒత్తిళ్ళకో తలకు పనిచేయరండి, వాళ్ళు డెవలప్మెంట్ అక్కడ ఉంటే అక్కడ ఉంటారు, వాళ్ళు డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామన్నారు కాబట్టి బాగుంది కాబట్టి ఇక్కడే ఉంటామని వాళ్ళు చెప్పారు. కానీ దాన్ని బలవంతం చేస్తే చెప్పే పరిస్థితులు ఉంటాయంటారా? ఉండదులేండి. బలవంతం చేస్తే ఏ అదేమైంది, ఎప్పటికప్పుడు బయటకు వచ్చింది కదా. ఇప్పుడు అమరావతి బ్రహ్మాండంగానే చూపించి ఎక్కడెక్కడ ఎల్సీడీలన్నీ కూడా అమరావతి గ్రాఫిక్స్ అంతా నింపేశాడు. కానీ రియల్గా చూస్తే జనం ఇక్కడ ఏముందంటే జనాలకు తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారు అన్నాలు కప్పొచ్చగలిగారు. అట్లానే మేము ఒత్తిడి పెట్టి ఇంకోటి చేస్తే ఒకరోజు చెప్తాం, రెండో రోజు చెప్తాం, మూడో రోజు వాళ్ళు ఏం ఆగరు కదా, డైరెక్ట్గా మాట్లాడేస్తారు కదా. కాబట్టి ఏదో ఒకటి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు నాడు నేడు విషయంలో కానివ్వండి, స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, ఇసుక విషయంలో కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇవన్నీ సర్దుబాటు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అమరావతి రైతుల సమస్య కూడా చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం అవ్వటం ఇష్టం లేదు, అవనీయుడు అయితే ఆయనకు పని లేదు కదా. అందుకని ఎంతసేపటికి కూడా ప్రభుత్వానికి గ్యాప్ పెంచడానికి ఆయన ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు, ఈ దాడులు భాగాలు ఇవన్నీ పాల్గొంటున్నాడు చేపిస్తున్నాడు తప్ప మరొకటి కాదు. నిజంగా ఆయన ప్రేమ ఉంటే రైతులను తీసుకొచ్చో లేకపోతే మేము ఆహ్వానించాం రండి మాట్లాడదామని చెప్పి, ఆయన నిజంగా సమస్య పరిష్కారం అవ్వాలని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రైతులను పంపించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఆయనకు పరిష్కారం అయితే మా ఆయనకు వేరే మార్గం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోయిక్తులు పడినా అక్కడున్న రైతుల సమస్యలు పట్టించుకుంటాం, ఆ గ్రామాలు ఆ ఏరియాలు మావి, వాళ్ళందరూ మా ప్రజలు, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో శ్రీదేవమ్మను, కొత్తగా వచ్చిన శ్రీదేవమ్మను గెలిపించారు. ఓకే, కియా మోటార్స్ ఎక్కడికి తరలిపోదు అనంతలోనే ఉంటుందని గట్టిగా చెప్తారా? ఖచ్చితంగా, ఖచ్చితంగా చెప్తారా? ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళదు? ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది. అనంతపురం జిల్లా ప్రజలు హ్యాపీగా ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం ఒకటి గమనించాలి, చేసిన మేలే ఒక 100 మేళ్ళు చేసిన ఒకసారి చెప్పుకోవడానికి ఇష్టపడ్డా ఆయన. చంద్రబాబు నాయుడు గారు 1 మేలు చేయకపోయినా 100 సార్లు 1000 సార్లు 1000 సార్లు చెప్పి, కానీ చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోతుంది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి పథకమైన అమ్మఒడి పథకం తీసుకువచ్చి లక్షలాది మందికి మేలు చేస్తున్నా కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు పెద్దగా చెప్పుకోలేకపోతున్నారు, చేస్తున్న పనినే చెప్పుకోలేకపోతున్నారు అంటారు. అలాంటప్పుడు మీకు మైనస్ కదా అది. ఒక చిన్న మాట చెప్తాను, ఆరు అంగు ఆర్భాటాలకు ఎప్పుడు మా ప్రభుత్వం దూరంగానే ఉంటుంది. అంగు అడాగుడి చేయడానికి ఇష్టపడరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎట్లా ఉంటుందంటే, నందిగం సురేష్ అనేవాడికి వాళ్ళ కుటుంబానికి నేను మెయిల్ చేసి ఉన్నా, నేను చెప్పాల్సిన పనిలే, వాళ్ళు చెప్పుకుంటారు బయటికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి ఇది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి న్యాయం జరిగింది నేను ప్రభుత్వంలో, వాళ్ళు చెప్పుకుంటారు. అలాంటప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచినప్పుడు కూడా అదే జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎక్కడా కూడా లేనిది చెప్పలా. చంద్రబాబు నాయుడు గారికి ఉచిత కరెంట్ ఇస్తామంటే బట్టలు ఆరేసుకోవాలని మాట్లాడాడు ఆ వ్యక్తి, మాట్లాడాడు ఆ మాటలు కరెక్ట్లే అండి.
సాధ్యం కాలేదా 2004 మాట అది సాధ్యం కాలేదా రుణమాఫీ జరుగుతా ఉంటే అది జరగదు అవ్వదు అని మాట్లాడారు సాధ్యం కాలేదా కానీ జగన్ మోహన్ రెడ్డి గారు రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారా చేయలేకపోయారు హామీ ఇవ్వండి అని చెప్పి చాలా మంది మాబోటోళ్ళందరూ వెళ్ళి మా జగన్ మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఏదో ఒక మాయ చేస్తూ ఉంటాడు కాబట్టి మనం కూడా ఏదో హామీ రుణమాఫీ విషయంలో ఒక లక్ష్యాన్ని ఇవ్వాలి మనం అని అంటే ఒకటే మాట చెప్పాడు చేయలేనిది చెప్పలేము మనం చేయలేము చెప్పలేము దాన్ని భగవంతుడు ఆశీర్వదిస్తే మనకు మన ప్రభుత్వం వస్తూ ఉంటుంది కాదుకూడదంటే ఇంకో ఐదేళ్ళు పోరాటం చేస్తానే తప్ప అబద్ధం ఆటాన్ని ఇష్టపడను ఓకే జగన్మోహన్ రెడ్డి గారు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు కదా ఓకే ఎల్లో మీడియాని పెట్టుకొని ఎంతసేపటికి అంగులు ఆరుబాటలు ఉన్నదానికే మేకప్ వేస్తూ చూపిస్తూ ఉంటాడు కానీ ప్రజలు అట్లా లేరండి వాళ్ళ ప్రజలు అట్లా లేరు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిలాగా భ్రమలో బతికే పరిస్థితి ప్రజలకు లేదు కాబట్టి నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది ప్రజలకు తెలుసు నా పేరు స్వాతి లక్రా ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ జయప్రకాష్ నారాయణని మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఐఎమ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్